ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా పాలస్తీనా మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్ అంతటా సైన్లను మోగాయి. రాకెట్ దాడి నష్టంపై ఇజ్రాయెల్ ఎటువంటి ప్రకటన చేయలేదు. మంగళవారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ముగ్గురు ఇస్లామిక్ జిహాదీ కమాండర్లను హతమార్చారని అనంతరం ప్రకటించింది. అయితే కమాండర్లతో పాటు వారి భార్యలు, పిల్లలు సహా మొత్తం 13 మందిని ఇజ్రాయెల్ సైనిక దళాలు చంపాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. మరో 20 మందికి గాయాలయ్యాయని చెప్పారు. పాలస్తీనాలోని గాజాపై ఇవాళ కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఒక పాలస్తీనా పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.